ఫ్రెండ్స్ అందరికి నమస్కారం డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో సంస్థ విద్యార్థులందరికీ మరోసారి నమస్కారం ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఐదవ తేదీ ఈ రోజు ఈ సెప్టెంబర్ ఐదవ తేదీన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ పీయూష్ గోయల్ ఈయన ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించిన యొక్క ఈజాబ్ డూయింగ్ బిజినెస్ సూచికను పీయూష్ గోయల్తో పాటు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వీళ్ళు ఈరోజు విడుదల చేయడం జరిగింది సార్ ఈ దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో వివిధ రాష్ట్రాల మధ్య వాణిజ్య రంగంలో పోటీ పోటీతత్వం ఎలా ఉంది ఏంటి అనేక అంశంపై రాష్ట్రాల మధ్య వాణిజ్యం అభివృద్ధి కోసం పోటీతత్వం కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ఈ స్వేచ్ఛ వ్యాపారం యొక్క జాబితాను ప్రకటిస్తుంది ప్రపంచంలో వివిధ రాష్ట్రాల యొక్క భార ప్రపంచంలో వివిధ దేశాల యొక్క స్వేచ్ఛ వ్యాపారం జాబితాను ప్రపంచ బ్యాంకు ప్రకటిస్తుంటే ఒక రెండు వేల పంతొమ్మిదికి ప్రపంచ బ్యాంకు స్వేచ్ఛ వ్యాపార జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది భారతదేశం అరవై మూడవ స్థానంలో ఉంది ఒక రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ఒక స్వేచ్ఛ వ్యాపారం యొక్క జాబితాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది యూపీ రెండో స్థానం ఉంది తెలంగాణ మూడో స్థానం ఉంది పశ్చిమ భారతదేశంలో బంగ్లాదేశ్ ఉంది ఈశాన్య భారతదేశంలో అస్సాం ఉంది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఓవరాల్గా ఈరోజు ఇండియాలో స్వేచ్ఛ వ్యాపారంలో ఉన్న యొక్క స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ సార్ నవ్యాంధ్రప్రదేశ్ సార్ వచ్చేసాడు రేపు కరెంట్ ఎకనమీ పరంగా ఇంపార్టెంట్ సార్ ఈ స్వేచ్ఛ వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ఏ విధంగా ప్రకటిస్తారు సార్ అంటే ఆ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానీ ఆ రాష్ట్రంలో వ్యాపార ప్రణాళికలు కానీ కార్మిక చట్టాల్లో మార్పులు కానీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ అంశాల ఆధారంగా ఒక స్వేచ్ఛ వ్యాపారం ఇండెక్స్ కూడా ప్రకటిస్తుంటారు సార్ ఒక రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించిన స్వేచ్ఛ వ్యాపారం యొక్క సూచికను ఈరోజు ప్రకటిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దూసుకుపోతున్న సంఘటన సార్ వచ్చేసి ఈ రెండు వేల ఇరవై సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికను ప్రపంచ బ్యాంకు నిలిపివేయడం జరిగింది సార్ వచ్చేసి రేపు కరెంట్ ఎకనమీ పరంగా ఇంపార్టెంట్ సార్ ఏపీ గురించి సర్వేపల్లి రాధాకృష్ణ ఒక తమిళనాడు రాష్ట్రం సార్ సారథి ఒక ఉపాధ్యాయ ఉండి అత్యున్నతమైన పదవిని అలంకరించిన వారు సార్ ఈ దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తినే ఒక రాష్ట్రపతిగా పనిచేశారు సార్ ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనేక నవలగూడ సర్వేపల్లి రాధాకృష్ణ సార్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ సూచన మేరకే బెజవాడలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నానికి మార్చడం జరిగింది సార్ ఒక నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న అవార్డు గ్రహీత పంతొమ్మిది వందల అరవై రెండు నుండి భారత ప్రభుత్వం సెప్టెంబర్ ఐదునో జాతీయ ఉపాధ్యాయ రోజుగా గుర్తించి సార్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం ఈ ప్రపంచంలో ఒక అత్యున్నతమైన వృత్తి సార్ టీ ఉపాధ్యాయ వృత్తి ప్రపంచంలో చాలా మంది అడుగుతుంటారు నన్ను ఇరవై కేండ్లు అయితే మీరు కాంట్రూట్లో ఉండబట్టి ఎంత డబ్బు సంపాదించాల ఎంత డబ్బు కాదని సంపాదించింది లక్షల మంది విద్యార్థుల హృదయాలు సంపాదించుకున్నా ఆ విద్యార్థులైన ఆస్తులు వాళ్ళైన ఆ యొక్క సంపద అంతే ఈరోజు నేను వేసుకున్న కోర్టు కూడా విద్యార్థులు ఇచ్చిన డబ్బే ఆ డబ్బుకు న్యాయం చేయాలి ప్రతి విద్యార్థుల హృదయాల్లో మనం ఉండాలి ఈ దేశంలో ఒక చేసి అక్కడ ఈ దేశంలో ఒక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఏ రంగం కూడా ముందుకెళ్లాలన్నా ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది ఒక అమ్మా నాన్న తర్వాతకి అత్యంత దగ్గర మిత్రుడిగా స్నేహితుడిగా ఒక గురువుగా ఒక మార్గదర్శిగా నీకు ఆల్వేస్ కూడా గుర్తొచ్చే వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు నువ్వు చెప్పిన నేను చెప్పిన పాఠాలు రేపు ఎగ్జామాల్లో నేను చెప్పిన బిడ్లు వస్తే ఆ అబ్బాయికి జాబ్ వస్తే అదే చాలు సంతోషం అక్కడ అది సార్ ఈ ప్రపంచంలో అత్యున్నతమైన వృత్తి సార్ ఉపాధ్యాయు వృత్తి ఒక జిల్లా కలెక్టర్ వస్తుంటారు పోతుంటారు ఒక ఎంఆర్ఓ వస్తుంటారు పోతుంటారు ఒక డిపార్ట్మెంట్ ఎస్ఐ హాస్టల్జన్కి ఎస్ఏ వస్తాడు రెండు నెలలు ఉంటాడు పోతాడు కానీ ఎప్పటి కూడా నిరంతరం కూడా విద్యార్థులతో ఉండేది విద్యార్థులతో అనుబంధం పంచుకునేది ఒక ఉపాధ్యాయుడు సార్ ఈ రుతి చాలు సార్ ఈ జీవితానికి ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వము నలభై ఏడు మందికి ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ నుండి పద్మప్రియకి ఇచ్చారు సార్ ఈ పద్మప్రియ ఈమె హైదరాబాదులో మలక్పేట యొక్క నెహ్రూ గవర్నమెంట్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ సార్ ఈసారి తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై సెప్టెంబరు ఐదో తేదీన అరవై ఒక్క మందికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం జాతీయ స్థాయిలో నలభై ఏడు మందికి ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో అరవై ఒక్క మందికి ఇచ్చారు సార్ ఒక పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి అక్టోబర్ ఐదో తేదీని ఒక అంతర్జాతీయ ఉపాధ్యాయ రోజుగా పరిగణిస్తున్నాడు సార్ అంతర్జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఒక రోజు ఉండాలి ఉప ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి కాబట్టి ఉపాధ్యాయులు కూడా సన్మా అంటే వచ్చేసి ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహించాలి ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించాలి ఉపాధ్యాయులు కూడా ఒక మంచి మార్గంలో ఒక నాణ్యతమైన శిక్షణ అందించాలి ఉపాధ్యాయులు కూడా ఒక రోజు ఉండాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి అక్టోబర్ ఐదును ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉపాధ్యాయ రోజుగా పరిగణించిన సంఘటన సార్ ఈరోజు సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఐదో తేదీన ఫారిన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విశ్వవిద్యాలయం ఫారిన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉంది ఈ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రో అనే పేరుతో ఒక యాప్ను తయారు చేసింది ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇంగ్లీష్ ప్రో అనేక కూడా ఆవిష్కరించడం జరిగింది సార్ విద్యార్థులకి ఉపాధ్యాయుల మధ్య మంచి సమన్వయాన్ని పెంపొందిస్తూ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో విద్యార్థులకు ఇంగ్లీషు మీద వేగవంతంగా పట్టు సాధించడానికి అభ్యాసకులకు ఇంగ్లీషు పఠనం సులభంగా ఉండడం కోసము ఒక ప్రత్యేక యాప్ను కూడా ఈరోజు విద్యాశాఖ ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి ఒక వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి సార్ ఈ దేశానికి పదమూడవ ఉపరాష్ట్రపతి ఒక తెలుగు వ్యక్తి ఒక సీనియర్ నాయకుడు ఒక నెల్లూరు నెల్లూరు జిల్లా వాస్తవుడు ఈ రోజు ఈయన విడుదల చేసిన యొక్క నవల సార్ ఏంటి అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన యంగ్ చైల్డ్ యంగు చైల్డ్ అనే ఒక పేరుతో ఒక నవలను విడుదల చేయడం జరిగింది ఈ దేశంలో సుమారు ఆరేండ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళు నూట యాభై తొమ్మిది మిలియన్ల మంది ఉన్నారు పిల్లలు ఈ పిల్లల్లో ఒక సృజనాత్మైన శక్తిని పెంపొందించాలి పిల్లల్లో వచ్చే సగటు చిన్నతనం నుండే ఒక సృజనాత్మకం వైపు నడిపించాలి అనే లక్ష్యంతో ఈ నవల రాయడం జరిగింది సార్ ఈరోజు ఆరేండ్లలోపు విద్యార్థులు ఆరేండ్లలోపు విద్యార్థుల అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం సార్ రెండోది గోవా రాష్ట్రం సార్ చివరిది బిహార్ స్టేట్ సార్ ఈ లోపు పిల్లల యొక్క అభివృద్ధిలో ఎదుగుదలలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ కేరళ రెండోది గోవా చివరిది బిహార్ ఈ సూచిక ఎలా తీసుకున్నారు సార్ అంటే విద్యార్థుల యొక్క ఎదుగుదల ఒకటి విద్యార్థుల మంచి పౌష్టికాహారం పౌష్టికాహారం మరొకటి విద్యార్థుల యొక్క అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఈ అంశాల ఆధారంగా ఆరేండ్లలోపు విద్యార్థుల అభివృద్ధిలో మొదటి స్థానంలో జాబితా నెల ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఐదో తేదీ రోజు కువైట్ కంట్రీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో మార్పు రావాలి మన మార్పులో వచ్చేసి అక్కడ ఒక రీఫామ్స్ ద్వారా ముందుకు పోవాలనే లక్ష్యంతో ప్రధానంగా ఇక్కడ ఒక కువైట్ సుప్రీం కోర్టులో ఈరోజు ఎనిమిది మంది మహిళా న్యాయమూర్తులు నియమించిన సంఘటన సార్ ఒకే రోజు కువైట్ చరిత్రలోనే ఎనిమిది మంది న్యాయమూర్తుల బృందాన్ని కూడా ఆ దేశ కోర్టుకు నియమించారు సార్ కువైట్ సుప్రీంకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య యాభై నాలుగు మంది ఓన్లీ మహిళా న్యాయమూర్తులు అంటే ఎనిమిది మంది ఈ రోజు నియమితులు కావడం జరిగింది సార్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని రంగాల్లో మార్పు తీసుకురావాలి మహిళల హక్కులు కల్పించాలి మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వాలి మహిళలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం లక్ష్యంతోనే కువైట్ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది సార్ కువైట్ అంటూ సార్ అరవై ఐదేండ్లు దాటిన విదేశీలు ఎవరు కూడా మా దేశంలో ఉద్యోగాలు చేయరాదు అరవై ఐదేండ్లు దాటినాక విదేశీలు ఎవరు కూడా మా దేశానికి నో ఎంట్రీ అని చెప్పి నో ఎంట్రీ బోర్డు పెట్టింది ఎందుకంటే కరోనా వైరస్ వల్ల త్వరితగతిన వీళ్ళకి ఎక్కువ సోకే ప్రమాదం ఉంది కాబట్టి అందుకే ఈ కువైటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము రేపు సెప్టెంబర్ పదవ తేదీన ఢిల్లీలో ఒక వీడియో కాన్ఫరెన్స్ జపాన్ ఇండియా జపాన్ ఇండియా యొక్క శిఖరాగ్ర సమావేశానికి ఒకవేళ వీలుంటే జపాన్ మాజీ ప్రధాని షింజో అబే వచ్చే అవకాశం ఉంది లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది ఈరోజు జపాన్ ఏమంటుంది సార్ అంటే అయ్యా మీరు చైనా భారత కంపెనీలు మొత్తం చైనాలో ఉన్నాయి చైనాలో ఎవరైతే భారత కంపెనీలు ఉన్నాయో మా జపాన్ కు రండి ఆ భారతీయ కంపెనీలు మొత్తం కూడా మా జపాన్ లో పెట్టుబడులు పెట్టండి మీకు కావలసిన రైతులు కల్పిస్తామని చెప్పి కూడా జపానీలు అంటుంది సార్ ఒక చైనా నుండి భారతీయ కంపెనీలను తమ దేశానికి వస్తే ఏ దేశం ఇక్కడ రైతులు కల్పిస్తూ ఉంటుందంటే జపాన్ కంట్రీ సార్ వచ్చేసింది ఒక ఆసియా ఖండంలో వేగవంతంగా అభివృద్ధి చెందిన కంట్రీ భారత వస్త్రాలకు అనువైన మార్కెట్ అని జపాను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అవకాశం కల్పించింది దానితో పాటు ఈరోజు జపాన్ సహకారంతోనే వచ్చేసి ముంబై నుండి అహ్మదాబాద్ నగరాల మధ్య ఒక బుల్లెట్ రైల్ నిర్మాణం కూడా ఈ దేశ సహకారంతో నిర్మిస్తున్న సంఘటన సార్ జపాన్ అన్ని రకాల మన సపోర్ట్ గా ఉంది వాణిజ్య పరంగా ఆర్థిక పరంగా అనేక రంగాల్లో కూడా భారత్ పలు అంశాల్లో పాలు పంచుకుంటున్న సంఘటన సార్ వచ్చేసి ఇలా చైనాకు వ్యతిరేకంగా చైనా కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా మనకు అండగా నిలబడుతుంది సార్ ఈరోజు ఇక్కడ జపాన్ కంట్రీ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఐదవ తేదీన సార్ ఇక్కడ ఒక విశాఖలో శనకా కంపెనీ నిర్మించిన స్మార్ట్ బోట్ ఈ స్మార్ట్ బోటును ఈరోజు నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్లో ప్రారంభించారు సార్ ఒక పర్యాటకులకి ఒకేసారి అరవై నుండి డెబ్బై మంది పర్యాటకులు వెళ్ళే విధంగా వివిధ ప్రాంతాలను చూసి వచ్చే విధంగా ఒక పర్యాటక రంగం డెవలప్మెంట్ కోసం పర్యాటక రంగం యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు ఈ బోటును కూడా ఇక్కడ ప్రారంభించిన సంఘటన స్మార్ట్ బోట్ అనే సార్ ఇక్కడ ఈ దేశంలో తొలి సోలార్ బోట్ అంటే ఆదిత్య అనే బోటును నిర్మించిన స్టేట్ అంటే కేరళ ఈ దేశంలో తొలి సోలార్ తొలి సముద్ర ఆంబులెన్స్ అంటే ప్రతీక్ష ప్రత్యక్ష సార్ ప్రత్యక్ష అంబులెన్స్ ఇది కూడా కేరళ నిర్మించింది సార్ ఒక ప్రముఖ సినీ కళాకారుడు ఈ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీ నుండి ఒక మంచి పేరు సంపాదించుకున్న నా తెలుగు జాతి అని చెప్పి గౌరవంగా చెప్పుకున్న వ్యక్తి ఎన్డిఏ కుటమిలో అప్పట్లో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి నందమూరి తారక రామారావు సార్ ఎన్టీ రామారావు సార్ ఎన్టీ రామారావు యొక్క జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వము పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్రంలో ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సార్ తక్కువ సమయంలోనే ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి కేంద్రంలో రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషించి తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా ఉన్న వ్యక్తి సార్ ఎన్టీ రామారావు సార్ ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఈ రాష్ట్రంలో పేదవాడికి కిలో బియ్యం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకొని బడు బలహీన వర్గాల వారికి తన పార్టీలో ఇలా ఉన్న నాయకులందరూ కూడా సార్ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ నాయకులందరూ కూడా ఇలా అవకాశం కల్పిస్తే కల్పించడం జరిగింది సార్ బడుగు బలీన వర్గాల వారికి రాజకీయంగా చైతన్యవంతం చేయాలని చెప్పి ఆ రోజుల్లో నిర్ణయించిన వ్యక్తి సార్ ఎన్టీ రామారావు ఎగ్జాంపుల్ అడుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో తరగతి సాంఘిక ఎన్నో తరగతి సాంఘిక పాఠ్యాంశంలో సాంఘిక శాస్త్రం పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చడం జరిగింది ఇలా అడిగే అవకాశం ఉంటే ఆయుష్మాన్ కురాన్ ఒక ప్రముఖ హీరో సార్ ఆయుష్మాన్ కురాన్ ఒక రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి జాతీయ స్థాయిలో ది సర్జికల్ స్ట్రైక్స్ అనే పిక్చర్ కు దానితో పాటు సార్ ఒక రెండు వేల పంతొమ్మిదికి ఉత్తమ హీరో అవార్డు తీసుకున్న వ్యక్తుల ఈయన ఒకరు సార్ ఆయుష్మాన్ ఖురాన్ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబరు ఐదో తేదీన బజాజ్ ఆలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక బజాజ్ ఆలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన సంఘటన సార్ వచ్చేసి వచ్చేసి అక్కడ సార్ డిజిటల్ లావాదేవీలను ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ఉత్పత్తిదారుల కోసం వినియోగదారుల మధ్య మంచి స్నేహ సంబంధాలు పెంపొందింపచడంలో ఇతని పాత్ర ఉండాలని చెప్పి ఇతన్ని ఒక రాయబారిగా నియమించుకోవడం జరిగింది సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన సార్ ఒక యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమ సంస్థ ఈరోజు ది లిటిల్ ది లిటిల్ గ్రీన్ బుక్ ఆఫ్ ది లిటిల్ గ్రీన్ బుక్ ఆఫ్ నర్జీస్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగి అంటే ప్రచురణ కూడా ప్రచురించి విడుదల చేయడం జరిగింది సార్ ఈ పుస్తకం ద్వారా సుమారు రెండు వందల మిలియన్ల రెండు వందల మిలియన్ల వరకు విద్యార్థులకి ఉపయోగపడుతుంది చిన్నతనం నుండే పిల్లలకి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ పర్యావరణ యొక్క అలవాట్లను పెంపొందింపజేస్తూ పర్యావరణ రంగం అభివృద్ధి కోసం పిల్లలకి చిన్నతనము నుండి వాళ్ళకు కావలసిన యొక్క పర్యావరణ యొక్క అలవాట్లు సూచనలు కల్పిస్తూ ఆ విధంగా పిల్లల కోసం ఒక ప్రత్యేక బుక్ను కూడా ఈరోజు ప్రచురించిన సంఘటన దీని ద్వారా ఆటోమేటిక్గా గా పర్యావరణం అనేదిగా ప్రతి పిల్లలకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి పర్యావరణ రంగం అనేది వేగవంతంగా అభివృద్ధిలో ముందుకు పోవచ్చు అని చెప్పి ఈరోజు అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అంతర్జాతీయ పర్యావరణ అభివృద్ధి కార్యక్రమ సంస్థ డైరెక్టర్ జనరల్ ఇంగేరి అండర్సన్ ఇంగేరి అండర్సన్ సార్ డెన్మార్క్ దేశం డెన్మార్క్ కంట్రీ సార్ ఒక నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ఐదు నాడు అంతర్జాతీయ పర్యావరణ సంస్థను స్థాపించారు సార్ జూన్ ఐదు అంతర్జాతీయ పర్యావరణం రోజు సార్ రేపు ఎగ్జామ్లు మనకు అడుగు సార్ ఈ మధ్యనే చిన్నపిల్లలకి పర్యావరణ రంగంపై అవగాహన కల్పించడానికి లిటిల్ గ్రీన్ ది లిటిల్ గ్రీన్ బుక్ ఆఫ్ నట్జెస్ అనే పేరుతో ఏ సంస్థ ఒక పుస్తకాన్ని ప్రచురించింది ఇలా మనకు అడిగే అవకాశం ఉంటే సార్ వచ్చేసి ఇదే రోజు సార్ ఇదే విధంగా ఈరోజు రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన పంజాబ్ ప్రభుత్వం కూడా ఐ నేను రక్వాలి నేను అనే పేరుతో ఒక పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పరిశుభ్రత కోసం ఒక ప్రత్యేక కూడా ఈరోజు పంజాబ్ ప్రభుత్వము అమరీందర్ సింగ్ ప్రారంభించిన సంఘటన సార్ టుడే వచ్చేసి కదా ఈరోజు సార్ ముఖ్యంగా ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఐదో తేదీన రష్యాలో మాస్కో వేదికగా జరుగుతున్న యొక్క షాంఘై రక్షణ మంత్రుల సమావేశంలో మన రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ చైనా యొక్క రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కూడా సమావేశం అయ్యారు ఏంది మీ పనితీరు ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఏమనుకుంటున్నారు అక్కడ ఒకవైపు వచ్చేసి అక్కడ మా భూభాగంలోకి మీ దళాలు పంపిస్తున్నారు సైన్యాలు పంపిస్తున్నారు యుద్ధ నౌకలు మోహరించారు అక్కడ పోయి వచ్చేసి అక్కడ యుద్ధ విమానాలు కూడా ప్రవేశపెట్టారు ఒకవైపు శాంతి కావాలి భారత్ మిత్ర దేశం అనుకుంటున్నారు ఏంది మీ అని చెప్పి ఈ వేదిక మీద చైనా డిఫెన్స్ మినిస్టర్ను మన రాజ్నాథ్ సింగ్ నిలదీసి అడుగుతుండే చైనా మంత్రి ఏం చెప్పవలసింది ఇప్పటికైనా మారండి ఇంకా మేము సమన్వయంతో ఉన్నాం ఇంకా మా స్థానాన్ని మీరు పరీక్షించొద్దు ఇంకా మీరు మారండి ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా మీపై ఎన్ని విమర్శలు వస్తున్నాయో ఇన్ని యాప్స్ నిషేధించిన మీలో మార్పు రాకుంటే ఎట్లా అని ఈరోజు మన రాజ్నాథ్ సింగ్ కూడా చైనా ప్రభుత్వం చైనా డిఫెన్స్ మినిస్టర్ నిలదీసిన సంఘటన సర్వచ్చేసి గాల్వన్ లోయ ఘటన జరిగిన తర్వాత ఒక మంత్రితో స్థాయి మంత్రుల సమావేశం ఈ రోజు రష్యా వేదికగా జరిగిన యొక్క సంఘటన సార్ వచ్చేసి డాన్ బ్రెవో ఒక డెన్ అంటే డెన్ బ్రెవో సార్ ఒక వెస్ట్ ఇండీస్ క్రీడాకారుడు క్రికెటర్ వరల్డ్ బుక్ ఆఫ్ ది స్పోర్ట్స్ విభాగానికి వరల్డ్ బుక్ ఆఫ్ ది స్పోర్ట్స్ విభాగానికి రోజున రాయబారిగా నియమితులైన సంఘటన సార్ వచ్చేసి సార్ ముఖ్యంగా సార్ రెండు వందల యాభై ఆరు టెస్ట్ మ్యాచ్లు నూట ఇరవై ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్నే ఈ ప్రపంచంలోనే ఐదు వందల వికెట్లు తీసిన ఏకైక క్రీడాకారుడు తొలి క్రీడాకారు సార్ డెన్ బ్రెవో వెస్టిండీస్ క్రికెటర్ డెన్ బ్రెవో సార్ బుక్ ఆఫ్ ది స్పోర్ట్స్ वर्ल्ड बुक ऑफ द स्पोर्ट्स विभागाనికి ఆలయిన సెప్టెంబర్ 5 న ఒక రహేబారి గారి నియమితమైన సంఘటన సార్ కరణ్ జోహర్ ఒక ప్రముఖ సినీ నిర్మాత ది బిగ్ టాట్ ఆఫ్ ది బిగ్ లిటిల్ లవ్ అనే పేరుతో ఒక నవల రాశారు మరొకటి యాన్ సూటేబుల్ బాయ్ యాన్ సూటేబుల్ బాయ్ మీరు కన్ఫీస్ కావద్దండి ఏ సూటేబుల్ బాయ్ అంటే ఏ ఏ బాయ్ బాయ్బుల్ సూటేబుల్ బాయ్ అంటేనేమో విక్రమ్ సేతు నవల విక్రమ్ సేత్ అందరు కన్విన్స్ కావద్దు ఏ సూటేబుల్ బాయ్ అంటే విక్రమ్ సేత్ యొక్క నవల యాన్ సూటేబుల్ బాయ్ ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ ఈ రెండు నవలు కరణ్ జోహరి సార్ ఏంది కరణ్ జోహరీ ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ లవ్ అండ్ కుష్ ఈ లవ్ అండ్ ఇద్దరు లవ్ అండ్ కుష్ అనే ఇద్దరు అబ్బాయిలు వీళ్ళు పెరుగుతున్న అవుతున్న సందర్భంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల్ని పెంచే బాధ్యత ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళు పెరుగుతున్న సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏంటి అని చెప్పి ఆ లవ్ అండ్ కుష్ అనేక ఇద్దరు యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సంరక్షణ పైన ఈ నవలైన రాయడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఒక ఫారిన్ ఇంగ్లీష్ ఫారిన్ అండ్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ముద్ర ఇచ్చిన ఇంగ్లీష్ ప్రో యాప్ ఒకటి ఆవిష్కరించిన యాప్ నేను రక్వాలి అనే ఒక యాప్ పంజాబ్ది ది లిటిల్ గ్రీన్ బుక్ నడ్జెస్ అనే యొక్క బుక్ ఒకటి అదేవిధంగా ఒక భారతదేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఏపీ అగ్రస్థానం ది స్టేట్ ఆఫ్ ది యంగ్ చైల్డ్ అనే యొక్క నవల వెంకయ్య నాయుడు వీటి మీద ఈ రోజు ఎగ్జామ్ లో ప్రధానంగా పిక్చర్ లో రాబోతున్న ప్రతి కాంపిటీట్ లో వేటి మీద ఫోకస్ చేసే అవకాశం సార్ ఒక రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ ఐదో తేదీన సార్ ఇక్కడ మలేషియా ప్రభుత్వము కరోనా మమ్మూరుతో ఇబ్బంది పడుతున్న దేశాల్లో భారతీయులు కూడా చేర్చి మా దేశానికి భారత్ భారతీయులు ఎవరు రావద్దని చెప్పి నో ఎంట్రీ బోర్డు పెట్టి ఒక సౌదీ అంటే వచ్చేసి సార్ అమెరికా సౌదీ అరేబియా సౌదీ అరేబియా వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ దాంతో పాటు ఇక్కడ బ్రెజిల్ కంట్రీ ఇండియా ఫ్రాన్సు పాకిస్తాన్ ఈ దేశాలు ప్రజెంట్లీ బ్రెజిల్ ఈ దేశాలు ప్రజెంట్లీ కరోనా మామూలుతో బాధపడుతున్నాయి తీవ్రమైన కరోనా వైరస్ ఇక్కడ ఉంది ఎవరు కూడా ఈ దేశంలో ఎవరు కూడా మా దేశాన్ని రావద్దని చెప్పి నో ఎంట్రీ అని కూడా వచ్చేసి బోర్డును కూడా పెట్టిన సంఘటన సార్ వచ్చేసి భారతదేశం సరి అలా బ్రెజిల్ కంటే అత్యధిక కేసులు వేయాల మన దగ్గర రికార్డ్ అయిన సంఘటన డబ్ల్యూహెచ్ఓ అంటుంది అయ్యా రేపు రెండు వేల ఇరవై ఒకటి వరకు వ్యాక్సిన్ రాకపోవచ్చు కష్టమే అంటుంది అమరిక అంటుంది రేపు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ వరకు అంటే అక్టోబర్ వరకు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని చెప్తుంది ఎందుకు త్వరలో అమెరికాలో రాబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మంచి పని చేసిన చెప్పి ప్రజలు ఓటేయాలని చెప్పి ఇక్కడ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుపోతుంది సరే ఎలా ఉంటుందో చూడాలి దీంతో పాటు ప్రధానంగా ఈరోజు మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన వెంకయ్యనాయుడు ఢిల్లీలో స్వర్ణ భారతి స్వర్ణ భారతి అనేది వీళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన ట్రస్ట్ ఈ సంస్థను ఉద్దేశించి ఈరోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడడం జరుగుతుంది సార్ ఈ దేశంలో ఒక వ్యక్తిని రౌడీగా తయారు చేయాలన్నా ఒక వ్యక్తిని సైంటిస్ట్ తయారు చేయాలన్నా ఒక వ్యక్తిని కళాకారునిగా రూపొందించాలన్న విద్యార్థులే ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులదే ప్రధానమైన పాత్ర అందుకే ఉపాధ్యాయ వృత్తి ఈ ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన వృత్తి అని చెప్పి ఇలా పిలుపునిస్తున్న సంఘటన అబ్దుల్ కలాం సార్ ఒక తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద మారుమూల పల్లెల్లో పుట్టిన అబ్దుల్ కలాం తన రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత నేరుగా ఆయన గుడికో మసీదుకో వెళ్లకుండా ఆ రోజు తను వెన్నంటి ఉన్న పేదరికాన్ని చూసి తన కంటూ వెన్నంటి ఉండి నడిపించిన యొక్క చెన్నై నగరంలో ఒక పల్లెలో ఉంటున్న యొక్క చెన్నై నగరంలో ఒక వీధిలో ఉంటున్న టీచర్ ఆ టీచర్ పాదాలకెళ్ళి నమస్కరించుకొని వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సార్ జైనన్ అబ్దుల్ కలాం సార్ ఇది సార్ మరి ముఖ్యంగా అందుకే ఉపాధ్యాయ వృత్తి ప్రపంచంలో ఒక అత్యున్నతమైన వృత్తి సార్ ఇది మరి అలాంటి వృత్తి గౌరవప్రదమైంది లక్షల మంది విద్యార్థులు కూడా ఎప్పటికీ మనకంటూ అభిమానులు సార్ వచ్చేసి ఇక్కడ చిన్న మాటలు సార్ అంటే బ్రిటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఈరోజు తెలంగాణ ఎంతమందికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇచ్చింది అరవై ఒకటి అరవై ఒకటి ఆర్టికల్ ఏం చెప్తుంది రాష్ట్రపతి అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు మహాభియోగం తీర్మానం తొలగించేది ఇదే అరవై ఒకటి రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది ఓటు హక్కును ట్వంటీ వన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ తగ్గించడం ఇదే అయితే పదహారు ప్రపంచంలో తెలుగు భాష స్థానం ఎంత పదహారు ఈరోజు కేంద్రం ఎంతమందికి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చింది నలభై ఏడు మందికి ఇచ్చింది ఇండియా దేంట్లో నాలుగో స్థానం బ్లాక్ మనీ దేంట్లో ఏడవ స్థానం విస్తీర్ణం తిప్పు రాజమైంది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగో రాజ్యాంగ సభ నేను చెప్తుంది గుర్తు రావాలి రెండింటిని పూర్తయింది పదకొండు ఏపీలో ఎన్ని రాజ్యసభ స్థానంలో పదకొండు 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 తిప్పురాస్థానం అయితే పదకొండు వస్తుంది ఏపీ దేంట్లో ఫస్ట్ ఉంది స్వేచ్ఛా వ్యాపారంలో ఏపీ దేంట్లో ఫస్ట్ ఉంది పర్యాటక అభివృద్ధి సూచికలు ఇన్నిసార్లు బిట్టు గుర్తుపెట్టిన పద్ధతి అందుకే పోటీ పరీక్షల్లో ఈ డైలీ కరెంట్ అఫేర్స్ అందిస్తున్న ప్లాటో డైలీ కరెంట్ అఫేర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పటికీ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్లు అక్కడ రాసుకోండి ఎందుకంటే ఎప్పటికీ మనం మర్చిపో ఎప్పటికీ ఉంటే గుర్తుంటే అక్కడ క్వశ్చన్ ఏ టైపులు అడతాడు క్వశ్చన్ ఏ విధంగా వెళ్ళిపోతాడు ఏ రూట్లో అడిగే ఛాయిస్ ఉంది మనం ఇంకా ఎలా ముందుకు పోవాలి అని ఆలోచన ఉండాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రీవియస్ పేపర్ చూడండి జిఎస్ పరంగా కరెంట్ అఫైర్స్ వద్దు జాగ్రత్త హిస్టరీ పాలిటైప్ చూడండి గతంలో క్వశ్చన్ ఎలా అడిగిండు ఇప్పుడు ఎలా అడుతుండు నెక్స్ట్ ఎలా వెళ్ళిపోతుండు ఆ విధంగా మనకు అవకాశం ఎంత చవింది ముఖ్యంగా సార్ రెండున్నర గంటలు కూర్చొని ఎగ్జామ్ అలా కూర్చొని పేపర్ ఎలా చేస్తున్నామో అది ఇంపార్టెంట్ సార్ ఈ పోటీ పరీక్షల్లో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆలో థ్యాంక్ యూ